ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ నాట బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభమై విజయవంతంగా దూసుకెళ్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ యాంకర్ గా హిందీ బిగ్ బాస్ 18 ఆదివారం అక్టోబర్ 6న ప్రారంభమైంది. సల్మాన్ ఆ షోలో పాల్గొంటున్న ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ హౌస్ లోకి పంపించారు. ఆ సమయంలో ఓ గాడిదను కూడా హౌస్ మేట్ గా పరిచయం చేసి లోపలికి పంపించారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో ప్రేక్షకులు స్టన్ అవగా అసలు ఏం జరుగుతోందో తేరుకుని తెలుసుకునేలోపు గాడిద లోపలికి వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోని కలర్స్ ఛానల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా వీడియో బాగా వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు కొంతమంది క్రేజీగా కామెంట్లు చేయగా మరికొంతమంది ఇదేం పోయే కాలం, మరీ ఇంతకు తెగించారనే కామెంట్లు పెడుతున్నారు. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి గాడిదను కూడా కంటెస్టెంట్ గా తీసుకొచ్చారా, దానికి పేమెంట్ ఇస్తారా అంటూ తమదైన శైలిలో పోస్టులు పెట్టి బిగ్ బాస్ ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, హిందీ బిగ్ బాస్ 18 లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన అడ్వకేట్ గుణరత్న సదావర్తేకు తోడుగా ఆయన పెంచుకునే గాడిదను కూడా లోపలికి పంపించారు. కానీ ఇతర కంటెస్టెంట్స్ ఎలా రెస్పాండ్ అవుతారనే విషయం తెలియాల్సి ఉంది. గాడిదను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడంపై జంతు హక్కుల పరిరక్షణ వేదిక పెటా సీరియస్ అయింది. సంబంధిత రియాలిటీ షోకు ఓ లెటర్ రాసింది. జంతువులను ఇలాంటి షోలకు ఉపయోగించడం తీవ్రమైన నేరమని, జంతు ప్రేమికుల నుంచి కూడా చాలా అభ్యంతరాలు ఫిర్యాదులు వస్తాయని, వాటిని పరిగణలోకి తీసుకుంటామని, ఇలాంటి వాటిని క్షమించలేమని, వెంటనే బిగ్ బాస్ నుంచి జంతువులను దూరంగా ఉంచాలని నిర్వాహకులను పెటా ఆ లేఖలో కోరింది. మన సంతోషం కోసం జంతువుల్ని ఇబ్బందులకు గురి చేయవద్దని నిర్వాహకులను పెటా కోరింది. లైట్ ఇంకా సౌండ్ కు గాడిదలు భయపడతాయని, దానిని వెంటనే తమకు అప్పగించాలని స్పష్టం చేసింది. కాగా ఈ లెటర్ పై రియాలిటీ షో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.